హలో ఎవ్రీవన్, లాస్ట్ 4 డేస్ నుంచి ఆఫీస్ వర్క్తో కొంచెం బిజీగా ఉండడం వల్ల నేనైతే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడం అవ్వలేదు. ఫైనలీ ఐ మేనేజ్ సమ్ టైమ్ అండ్ ఎడిటెడ్ దిస్ వీడియో విచ్ వాస్ టుక్ లాంగ్ ఎగో. సో మనమైతే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో కోరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి అయితే వెళ్తున్నాం. సో నేనైతే ఇది ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పేసి నేనైతే వ్లాగ్ చేశాను. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఎంట్రన్స్ నుంచి మనకి మెయిన్ గేట్ టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్ళడానికి 5 to 10 kilometers ఇన్ బిట్వీన్ డిస్టెన్స్ ఉంటుంది. సో లెట్స్ గో ఇన్సైడ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే ఐఎమ్ హియర్ ఎట్ కోరింగ ఫారెస్ట్. దీన్ని మడ అడవులు అని కూడా అంటారు. సో దిస్ ఇస్ అన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. మీకు ఇక్కడ ఉన్న డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ యానిమల్స్, బర్డ్స్ చూపిద్దాము అని చెప్పి నేనైతే ఇవాళ ఇక్కడికి వచ్చేసాను. సో లెట్ అస్ గో ఇన్సైడ్ అండ్ ఎక్స్ప్లోర్ మోర్ థింగ్స్. సో నేనైతే ఇప్పుడు కూడా టికెట్స్ తీసుకున్నాను. సో ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి 10 rupees ఉంటుంది. ఫర్ కిడ్స్ అయితే 5 rupees ఉంటుంది. సో దిస్ ఇస్ అన్ జస్ట్ అన్ ఎంట్రీ టికెట్. ఒకవేళ మీ దగ్గర కెమెరా కనుకుంటే దానికి మీరు ఎక్స్ట్రా 50 rupees వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అండ్ బోటింగ్కి లోపల సపరేట్ కౌంటర్ ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ మాత్రం ఎంట్రీ టికెట్ మాత్రమే. సో లెట్స్ గో ఇన్సైడ్. సో మనకైతే ఇక్కడ ఎంట్రీలో ఒక బోర్డు ఉంది. టైమింగ్స్ వచ్చేసి 9 to 5. అండ్ గుర్తుపెట్టుకోండి, ట్యూస్డే కనుక వెళ్తే మీరు బుక్ అయినట్టే, ఎందుకంటే ట్యూస్డే హాలిడే. అండ్ మీకైతే ఇక్కడ ఒక చిన్న స్టాల్ లాంటిది ఉంది. ఇక్కడ సాఫ్ట్ డ్రింక్స్ అండ్ కోరింగ్ టీషర్ట్స్ అన్ని ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. బట్ ఇప్పుడు కరోనా టైం కాబట్టి క్లోజ్ చేశారు. అండ్ ఇక్కడ చిల్డ్రన్ ఆడుకోవడానికి కొన్ని ఉన్నాయి, బట్ ఓన్లీ ఫర్ కిడ్స్ బిలో 12 years ఆఫ్ ఏజ్. సో ఇక్కడైతే మనకు ఒక ఫుడ్ స్టాల్ అయితే ఉంది. సో మొత్తం కోరంగి ఫారెస్ట్లో ఇది ఒకటే ఉందన్నమాట ఫుడ్ స్టాల్. మేమైతే ఆల్రెడీ కాకినాడ నుంచి వస్తున్నాం కాబట్టి సుబ్బయ్య గారి హోటల్లో బుట్ట భోజనం టేస్ట్ చేశాను. సో చాలా బాగుంది. మీరు కనుక ఆ వీడియో కనుక చూడకపోయి ఉంటే తప్పకుండా చూసేయండి, నేను డిస్క్రిప్షన్లో అండ్ క్లూ కార్డ్లో కూడా మెన్షన్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే మీకు ఆర్ఎక్స్ఎల్ మూవీ షూట్ చేసిన స్పాట్స్ చూపిస్తాను. సో ఇక్కడైతే మనకి పిల్లారా సాంగ్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, కోరంగి మొత్తం కవర్ చేశారు. సో ఈ స్పాట్స్లో అయితే కొన్ని క్లిప్స్ షూట్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. సో అండ్ ఇంకా ఈ మొత్తం కోరంగి అయితే చూడడానికి మీకు 2 to 3 hours పడుతుంది. అండ్ ఇక్కడైతే బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇది వచ్చేసి ఛార్జెస్. అండ్ ఇక్కడ బోటింగ్ టికెట్ కౌంటర్. సో మేము వెళ్ళినప్పుడు అయితే ఇది ఒక పెద్ద డిసప్పాయింట్మెంటే, మొత్తం క్లోజ్ చేసింది. అండ్ ఇది ఇక్కడ మనకి లైఫ్ జాకెట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి ఇక్కడ వాళ్ళు ఇస్తారు మనం టికెట్ తీసుకున్న వెంటనే. సో ఇందులో కూడా బోట్స్లో కూడా డిఫరెంట్ బోట్స్కి డిఫరెంట్ ఛార్జెస్ ప్రైసెస్ వేరీ అవుతాయి. సో ఇదే అనమాట పెద్ద బోట్. నేను నా ఫస్ట్ బోట్ ఎక్స్పీరియన్స్ ట్రై చేద్దామని వచ్చాను, బట్ ఇట్స్ అ డిసప్పాయింట్మెంట్, క్లోజ్ చేసి ఉంది. సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తారనుకుంటా, బట్ మీరు మాత్రం ఇది మిస్ అవ్వకండి. అండ్ మనకి ఇక్కడ అయితే ఎక్కువ డస్ట్బిన్స్ అయితే ఉన్నాయి. సో మనం ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మనం టూరిస్ట్ ప్లేసెస్ని స్పాయిల్ చేయకూడదు వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ అవన్నీ వేసి. సో ఫారెస్ట్ మొత్తంలో అక్కడక్కడ ఇలా వుడ్తో చేసిన డస్ట్బిన్స్ అయితే ఉన్నాయి. సో వాటిని యూటిలైజ్ చేసుకొని సరౌండింగ్స్ని క్లీన్గా ఉంచండి. సో ఇలాగ వుడెన్ బ్రిడ్జ్ లాగా ఉంది కదా, సో ఇలాగ 4 bridges కలిసే దగ్గర కూడా మూవీ షూట్ జరిగింది. బట్ నేను అటు సైడ్ వెళ్ళలేదు. మేము వెళ్ళేసరికి 3 అయింది, 5 o'clock క్లోజ్ అనమాట. సో మీరు కనుక చూడాలి అనుకుంటే డెఫినెట్గా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వాల్సిందే. అండ్ ఇక్కడైతే ఒక సిట్టింగ్ స్పాట్ కూడా ఉంది. అండ్ ప్లెజెంట్ క్లైమేట్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేచర్ లవర్స్కి అయితే దే కుడ్ ఎంజాయ్ టు ద ఫుల్లెస్ట్.
ఇక్కడైతే ఇంకా చాలా డిఫరెంట్ ట్రీస్ ఉన్నాయి. రైనీ సీజన్లో అయితే ఇక్కడ మొత్తం వాటర్తో ఫిల్ అయిపోయి ఉంటుందంట, చాలా బాగుంటుందంట. అండ్ ఇక్కడ ఒక్కొక్క ట్రీకి ఒక్కొక్క స్పెషాలిటీ కూడా ఉంది. నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ ట్రీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఒక ట్రీ అయితే తిల్లా అంట. అండ్ ఇంకా ఇక్కడ మనకి వేరియస్ యానిమల్స్ని కెమెరా ట్రాప్స్లో క్యాప్చర్ చేసిన పిక్చర్స్ కూడా ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ మనకైతే ఇక్కడ ఏ యానిమల్స్ ఏ బర్డ్స్ కనిపించలేదు నాకైతే. సో ఇది వచ్చేసి వాచ్ టవర్ అనమాట. దీన్ని బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని కూడా అంటారు. సో ఇక్కడ పైకి వెక్తే మొత్తం ఫారెస్ట్ వ్యూ అంతా కనిపిస్తుంది. చూద్దాము ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో వ్యూ. సో చూస్తున్నారు కదా, డీప్ థిక్ మంగ్రూవ్ ఫారెస్ట్ ఫోర్ సైడ్స్ అయితే కవర్ చేసి ఉంది మొత్తం ట్రీస్తో. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మేమైతే సన్సెట్ టైంకి వచ్చాము కాబట్టి చాలా బాగుంది ప్లెజెంట్గా. సో ఇక్కడ నుంచి మనకి మొత్తం కోరింగా అంతా కనిపిస్తుంది. సో మీరు కనుక కోరింగా వద్దామనుకుంటే కనుక కొంచెం ఎర్లీగా రండి, 5 వరకే అనమాట. సో మేము ఇంకా తిరగడానికి మాకు ఏం ఛాన్స్ లేదు, వెంటనే 5 అయిపోగానే వచ్చేసి పిలుస్తారనమాట వెళ్ళిపోవాలని చెప్పి. సో చూసుకోండి, ఒక 3 to 4 hours బోటింగ్ కనుక ఉంటే కనుక 4 hours అయితే మీరు మొత్తం తిరిగి చూడొచ్చు, కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. సో ఇదండి మా కోరింగా ట్రిప్. కొంచెం డిసప్పాయింట్మెంట్ ఎందుకంటే బోటింగ్ క్లోజ్ చేసి ఉందని. సో ఇక్కడైతే మనకి సమ్ టీ స్టాల్స్ బయట కోరింగా బయట ఉన్నాయి. సో మాకైతే ఇక్కడ తరుణ్ ఏదో చూపిస్తున్నాడు, అక్కడ బిల్డింగ్ నుంచి ఆ వాచ్ టవర్ కనిపిస్తుందంట. సో మనం ఫొటోస్ కనుక క్లిక్ చేసుకోవడానికి. సో ఇలా అయితే మా ట్రిప్ జరిగింది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.